ప్రైజ్ లైన్. నా పేరు నాగేంద్రబాబు అండి. రక్షణానందరం నాకు జయపాల్గా అన్నయ్య నామకరణం చేశారు. నేను అన్య కుటుంబంలో నుంచి రక్షించబడ్డ వ్యక్తినండి. దాదాపు 6 సార్లు నల్లబట్టలు ధరించి లక్షలాది రూపాయలు విగ్రహాలకి పూజలు చేసి నాశనం చేసిన వ్యక్తిని. అనుకోని విధంగా 2019లో నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. అయితే నా జాబ్ పోయింది. ఆ టైంలో నేను మా బాబాయ్ మా పిన్ని వాళ్ళ దగ్గర పెరిగేవాడిని. వాళ్ళు కూడా నన్ను చెప్పుబెట్టి కొట్టి బయటికి తోసేశారు నా జాబ్ పోయిన తర్వాత. అయితే 2020 లాక్డౌన్లో కనీసం నాకు ఒకరోజు తింటాకి తిండి కూడా లేదండి. ఆ టైంలో ఒక్కడిని ఏడ్చుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఉండేవాడిని. యూట్యూబ్లో ఇదే ఏసే పాదాల శాంత అనే ప్రోగ్రాం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. ఆ రోజు నుంచి దేవుడు నన్ను అంచెలంచెలుగా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ వచ్చాడు. జీవితమే లేదనుకున్న నాకు ఒక మంచి అమ్మాయితో వివాహం జరిపించాడండి. రీసెంట్గా నాకు ఒక బాబు పుట్టాడు. అయితే ఆ రోజు కరెక్ట్గా సండే అండి, ఫస్ట్ ఆదివారం. ఆ రోజు బల్లారాధన. కరెక్ట్గా 8:30కి బాబు పుట్టాడండి. కరెక్ట్గా నేను అసలు ఎవరికీ చెప్పకుండా 9 కల్లా అప్పుడే బల్లారాధన జరుగుతుంది వచ్చేసాను దేవుడి మీద నమ్మకంతో. అన్న నాకు ప్రేయర్ చేసి ఒకటే చెప్పారు, నిన్ను నమ్ముకున్న దేవుడు నీకు అన్యాయం చేయడని. అప్పటికప్పుడు గ్రూప్స్ అన్నింటిలో మెసేజ్ కూడా పెట్టారండి. ఇంకో విషయం ఏంటంటే నాకెవరు కాల్ కూడా చేయలేదు, నేను ఎవరికి చెప్పలేదు. మార్నింగ్ 7 కల్లా అన్న నాకు ఫోన్ చేసి బాబు ఎలా ఉన్నాడు, నేను వస్తాను హాస్పిటల్కి అన్నారు. నా ఉద్యోగం పోయిన తర్వాత నాకు ఎవరు అంత ధైర్యం అనేది ఇవ్వలేదండి. అన్న ఒకటే చెప్పారు, దేవుణ్ణి వెనకాల ఉన్నాడు, నీ జాబ్ కూడా నీకు వచ్చిద్దని చెప్పారు. నీ సీ సిస్టర్కి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఆ రోజు నేను ఏడుస్తుంటే ఆ ఏడుపుని ఆనందంగా మార్చమని ప్రేయర్ చేశారు. హాస్పిటల్లో డాక్టర్ ఒకటే చెప్పారు, 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాకు, ఏ బాబు కూడా ఇంత త్వరగా క్యూర్ అవ్వడం నేను చూడలేదని చెప్పారు. ఈ విషయంలో దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. క్రైస్ట్ టెంపుల్ అనేది చోట పరిశుద్ధాత్మ దేవుడు నిలవై ఉన్నాడని నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జాబ్లో సస్పెండ్ అయినప్పుడు నాతో పాటు ఒక వ్యక్తి సస్పెండ్ అయ్యాడు. ఆర్సీఎం ఇన్స్టిట్యూట్లో 30 ఇయర్స్ ఒక బోర్డు మెంబర్గా ఉన్నాడండి ఆయన. అయితే ఒకరోజు మేమిద్దరం బయటకు వెళ్తున్నాం, ఒకటే అన్నాడు, ఏంటి నాగేంద్రా నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఇంత హ్యాపీగా ఉంటున్నావు అన్నాడు. సార్ నేను వెళ్ళే చర్చ అలాంటిది, మా దైవజనులు అలాంటి వాళ్ళు, ఆ ధైర్యంతో నేను ముందుకెళ్ళిపోతున్నాను అన్నానండి. అయితే మా ఇద్దరికి డిస్కషన్ జరిగింది. కరెక్ట్గా ఒక 10 డేస్లో అండి, ఏ దేవుడిని అయితే నమ్ముకొని ఆయన 30 ఇయర్స్ సేవ చేశాడో అదే చర్చ్లో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా పాయిజన్ తాగి చనిపోయారండి. ఇద్దరు పిల్లలు, వాళ్ళకి అమ్మాయి మెడిసిన్ జరుగుతుంది, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 30 ఇయర్స్ అండి, ఒక రోజు కాదు 2 రోజు కాదు, 30 సంవత్సరాలు జీవితం మొత్తాన్ని అక్కడ దారబోసాడు ఆయన. నన్ను ఒకటే అడిగాడు, ఎందుకు ఎంత సంతోషంగా ఉన్నావంటే, సార్ నిజమైన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడే దేవుడు ఉంటాడు, దానికి నిదర్శనం ఇదే. ఎన్నో అద్భుతాలండి, క్రైస్ట్ టెంపుల్కి వచ్చిన తర్వాత నా జీవితంలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. ఈ విషయంలో దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రీసెంట్గా మా నాన్నగారికి బాగోకపోతే నేనైతే ఆశలు వదిలేసుకొని వెళ్ళానండి. అన్నకు మెసేజ్ పెట్టాను, కన్ఫామ్గా ప్రేర్ చేస్తానని చెప్పారు. ఊహించని రీతిలో కరెక్ట్గా 4 రోజుల్లో డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చామండి. దేవుడు ఎన్నో విషయాల్లో మాకు మేలులు చేశారండి. ముఖ్యంగా ఇలాంటి దైవజనుడిని దైవజనరాలని కలిగి ఉండటం మన నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నా ఉద్యోగం పోయిన తర్వాత లక్షలాది రూపాయలు తిన్నవాళ్ళు కూడా ఏ రోజు నాకు ఆ ధైర్యం చెప్పలేదు. ఎప్పుడు పాలన్న ఒకటే అంటారు, నీ వెనక నేను ఉన్నాననే ఆ మాట విన్నప్పుడల్లా నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుందండి. అతి త్వరలోనే ఉద్యోగంలో కూడా నేను జాయిన్ అవుతానని ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను 100కి 100%. ఎందుకంటే నేను వచ్చే చర్చ అలాంటిది, నిజమైన వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళాలండి ప్రజలు. ఎప్పుడైనా నాకు తెలిసి నా కళ్ళ ముందు ఎంతోమంది వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. క్రైస్ట్ టెంపుల్ ద్వారా ఎన్నో అద్భుతాలు మా జీవితాల్లో జరిగాయండి. ఒక వ్యక్తి అయితే నాతో చెప్పాడు, ఈ బతుకు బతకడం వేస్ట్, ఆ కాలంలో దూకి అన్ని సమస్యలకు పరిష్కారం వదిలిపోద్దన్నాడండి. అంత నీచమైన స్థాయి నుంచి వచ్చానండి. చెప్పు పెట్టి బయటకు తోసేశారండి క్రిస్మస్ 25th 2019 రోజు. అదే దేవాదేవుడు నన్ను ఈరోజు సజీవ లెక్కలో నింపాడు. ఈ విషయంలో దేవునికి వందనాలు చేర్చుకుంటూ అదేవిధంగా పాలన్నకి నిసి అక్కకి నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించినగాక. ఆమెన్.